న్యూస్ నా పేరు సందీపిక. ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మధురానగర్ రైల్వే ట్రాక్ పై సీఎం చంద్రబాబు ఉండగా అదే సమయంలో ఆ ట్రాక్ పైకి ట్రైన్ వచ్చింది. రైలును చూసిన వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. లైన్మెన్ కు తీసుకొచ్చి ఎర్రజెండా ఊపడంతో రైలు ఆగింది. చంద్రబాబుకు 3 అడుగుల దూరంలో రైలు నిలవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగా కనిపించడం లేదని చంద్రబాబు రైల్వే ట్రాక్ పైకి వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో దాపరించిన ఉపద్రవం గురించి కూడా చంద్రబాబు నాయుడు అంచనా వేయడానికి గత 4-3 రోజులుగా కూడా ఆ బుడమేరు వాగుకు సంబంధించి కూడా విజయవాడ పట్టణం మొత్తం కూడా అష్టదిగ్బంధనం అయిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా అసలు ఈ బుడమేరు వాగుకు సంబంధించి ఆ వాగు ఎక్కడ పుట్టింది, ఎక్కడికి వెళ్తుంది, వెళ్తున్న క్రమంలో ఎక్కడెక్కడ వాగు ఎలాగ గ్రామాల్లోకి అలాగే ఎలాగ పట్టణాల్లోకి కాలనీలోకి వస్తుందనే దాని మీద ప్రధానంగా అధ్యయనం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టు నేపథ్యంలో ఈ బుడమేరుకు సంబంధించి కూడా ప్రధాన స్థలాలు మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధాన స్థలాలు మొత్తం కూడా సమీక్షిస్తా ఉన్నారు ఆయనే స్వయంగా వెళ్ళి. ఈ నేపథ్యంలోనే అధికారులు వెంట పెట్టుకుని బుడమేరు వాగు పరిశీలించే ఆ క్రమంలో మధుర నగర్ వచ్చినప్పుడు మాత్రం కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది అనుకోవచ్చు, కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది అనుకోవచ్చు. ఆ కొంతమేరకు ఎన్ఎస్జీ కమాండోలు కొంతసేపు దాకా వాళ్ళు ఉత్కంఠ ఆ క్షణాల్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధాన కారణం ఏదైతే మధురా నగర్ కి సంబంధించి ఆ ఏదైతే బుడమేరు వాగు ఉందో ఏలూరు ప్రధాన కాలువ అంటారు, ఈ కాలువ దగ్గరికి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తా ఉన్నారు. బుడమేరు వాగు సంబంధించి కూడా అక్కడ ఎలాగ గండి పడుతున్నాయి, బుడమేరు వాగు ఎలా వెళ్తుంది, అక్కడి నుంచి ఎలాగ ఆ మధురా నగర్ కాలువ ఆ మధురా నగర్ సమీపంలోకి నీరు వచ్చి చేరింది అనేది కూడా మొత్తం చంద్రబాబు నాయుడు ఆ సమీక్ష చేసుకుంటున్న సమయంలో అక్కడికి వెళ్లి చూస్తున్న సమయంలో ఒక్కసారిగా అటుగా ఆ ట్రైన్ వచ్చింది. ట్రైన్ వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న పట్టాల మీద నడుచుకుంటా వెళ్తున్న క్రమం ఒక్కసారిగా ఆ చంద్రబాబు నడుస్తున్న క్రమంలో ట్రైన్ అక్కడికి రావడంతో అక్కడంతా కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది, టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా ఏదైతే జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి ఒక్కసారిగా జెడ్ ప్లస్ కేటగిరీ మొత్తం కూడా దగ్గరకు వచ్చిన పరిస్థితి ఉంది. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబు ఉన్నాడో ఆయన ఘటనా స్థలం చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి గబుక్కలు చంద్రబాబు నాయుడు వెళ్దామని నేపథ్యంలో కూడా ఆ చంద్రబాబు నాయుడు కాదు ఏదైనా కాలువకు సంబంధించి కూడా ప్రధాన రైల్వే ట్రాక్ మీద ఉండి చూసినప్పుడే పూర్తిగా కూడా కాలువ మొత్తం కనపడుతుంది. కాలువ కనపడినప్పుడే ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకునే పరిస్థితి ఉంటది అన్న నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడిని హుటాహుటిన రైల్వే పట్టాల మీద నుంచి పక్కకు జరిపిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడికి అతి దగ్గరగా దాదాపు 2-3 అడుగుల లోపు ఆ ట్రైన్ వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అంత దగ్గరగా ఒక ట్రైన్ ఎట్టి పరిస్థితి వెళ్ళటానికి సీఎం సెక్యూరిటీ ఒప్పుకోరు. ముఖ్యంగా
ఏదైతే జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న సెక్యూరిటీకి అసలు ఒప్పుకునే సంబంధం ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా ట్రైన్ లో వెళ్తున్న క్రమంలో ఆ ట్రైన్ లో నుంచి ఎవరు ఏం చేసినా సరే అందుబాటులో ఉండే విధంగా కూడా చంద్రబాబు అని అక్కడ ఉండటం పట్ల ఆ సీఎం సెక్యూరిటీ మధుబాబు తీవ్ర ఉత్కంఠ క్షణం అనుభవించాడు. ఆ తీవ్రంగా చంద్రబాబు నాయుడిని కంటికి రెపలాగా కాపాడుకున్న పరిస్థితి కూడా ఉంటది. ట్రైన్ వెళ్తున్న సమయంలో ఆ ట్రైన్ లో నుంచి ఎవరైనా ఆ దూకుడుగా ప్రయత్నించినా కానీ, అలాగే ఎవరైనా ఆ ట్రైన్ లో నుంచి ఏదైనా వస్తువు తీసినా కానీ చంద్రబాబు నాయుడికి అందుబాటులో 2.5-3 అడుగుల లోపు అందుబాటులో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతమేరకు ఆ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చంద్రబాబు నాయుడిని ఆ కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడిని సెకండ్ కూడా ఆ వదిలిపెట్టుకుని అంటిపెట్టుకుని కూడా అధికారులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికైతే ఆ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ట్రైన్ వెళ్లేదాకా కూడా ఆ కొంతమేరకు ఉత్కంఠ వాతావరణం. అంటే చంద్రబాబు వస్తున్న టైంలో అంటే రైల్వే అధికారుల్ని అధికారులు అప్రమత్తం చేయలేదా? చంద్రబాబు నాయుడు తెల్లవారుజాము నుంచి కూడా ఆ పట్టణాల్లో కొంతమేరకు ఎక్కడెక్కడైతే ముంపుకు గురైన ఆ మొత్తం కూడా తిరుగుతున్న క్రమం ఉంది. అలాగే ఏదైతే ఆ బుడమేరు వాగుకు సంబంధించి ప్రధానంగా ఎక్కడెక్కడ గండు పడుతున్న ఎక్కడెక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది ఆ చంద్రబాబు నాయుడే స్వయంగా తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఆ రూటుకు వెళ్లే క్రమంలో కూడా ఆ టైంకి అక్కడికి చంద్రబాబు వెళ్తాడని ఆ సెక్యూరిటీ సిబ్బందికి కానీ సీఎం సహాయ సిబ్బందికి కానీ తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులకి సహాయం అందక వాళ్ళకి తెలియక ఆ రైల్వే అధికారులకి ఆ టైం తెలియక చేయకపోవటం వల్లనే ఇది జరిగినట్టు కూడా తెలుస్తుంది. అలాగే రైల్వే అధికారులు కూడా ఆ టయానికి సీఎం అక్కడ వస్తాడని తెలియదు కాబట్టి ఆ వాళ్ళు కూడా కొంతమేరకు అక్కడ అజాగ్రత్తతో ఉన్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఎవరైతే సీఎం సెక్యూరిటీ కానీ అలాగే టీడీపీ నాయకులు కానీ హుటా హుటినా అక్కడ ఉన్న ఆ ఎవరైతే లైన్ మ్యాన్ ఉన్నారో ఆ లైన్ మ్యాన్ తీసుకొచ్చి అక్కడ పచ్చ జెండా ఊపి ఆ చిన్నగా అక్కడ చెప్పిన తర్వాతే ట్రైన్ నిదానంగా అక్కడి నుంచి వెళ్లిన పరిస్థితి ఉంది. ఆ మొత్తానికైతే చంద్రబాబు నాయుడు దగ్గరికి ట్రైన్ రావటం, అక్కడి నుంచి అతి తక్కువ దూరంలో నుంచి ట్రైన్ వెళ్ళటం పట్ల మాత్రం ఒకంత ఉత్కంఠ వాతావరణం, టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. Thank you.